మనకి ఎప్పుడైనా భయం వేసినప్పుడు లేదా మనలో ధైర్యాన్ని నింపుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందుగా తలుచుకునేది ఎవరిని? హనుమాన్ని. హనుమాన్ గురించి మనకి చాలా విషయాలు తెలుసు. అయితేనే మరొకసారి ఆయన గురించి తెలుసుకుందాం, మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. మా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునుగా పిలువబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణమే కాదు. అంజనాదేవి కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, బజరంగ బలి, మారుతి పేర్లతో ఆరాధిస్తారు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమాన్ మహాబలుడు, అలాగే అర్జునునికి ప్రియసకుడు, పరమ పరాక్రముడు. సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు. ఔషధి సమేతంగా సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుకుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడు రావణుని గర్వం అణిచినవాడు. హనుమాన్ ఈనామాలు ప్రయాణం చేసేటప్పుడు లేదా నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదని, వారికి సర్వత్రా విజయం లభిస్తుందని చెప్తుంటారు. ధైర్యం శక్తి సామర్థ్యాలకు హనుమాన్ రూపం ప్రతీకం. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో నిర్వహిస్తారు. అత్యంత బలం కలిగిన పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనస్సుని మందిరంగా చేసి శ్రీరామునిని ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారంటే దాన్ని బట్టే చెప్పొచ్చు హనుమాన్కి సీతారాములంటే ఎంత ప్రేమ. అయితే సీతమ్మ తల్లి కన్నా మిన్నగా శ్రీరామునే ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం చూసి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగితే శ్రీరాముడు దీర్ఘాయుషుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెప్తుంది. అంతే, హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం పోసుకుంటాడు. అది హనుమానికి శ్రీరాముని మీద గల నిరూపమైన ప్రేమ. హనుమాన్ జయంతి రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కలవ కల్కి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు త్వరలో కలియుగంలో ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థమట. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమాస్త కాంజీరం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకింతుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థమట. అలాగే భూతప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయని, మహారోగాలు మటుమాయమవుతాయని, శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయని, మంచి బుద్ధి కలుగుతుందని, కీర్తి లభిస్తుందని, ధైర్యం వస్తుందని చెప్తుంటారు. హనుమంతుడికి 5వ సంఖ్య అంటే చాలా ఇష్టమట. అందుకే 5 ప్రదక్షిణాలు చేయాలి అంటుంటారు. అరటి మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తుంటారు. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలకాలం రోజు 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని అంటుంటారు. మనసులోని కోరికలు నెరవేరుతాయట. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండలకాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండు నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.